నవ్వుతా ఇంట్లో ఉన్నావా ఎవరది హై సునియో నువ్వా ఏంటి ఇలా వచ్చావు నిన్ను చూసి చాలా రోజులైంది హలో ఆంటీ ఎలా ఉన్నారు సరే నవ్వుతా ఇంట్లో ఉన్నాడా ఉన్నాడు మేడమేది ఉన్నాడు లోపలికి రా తన గదిలో చదువుకుంటున్నట్టు ఉన్నాడు థాంక్యూ వెరీ మచ్ ఆంటీ మీరు చాలా ప్రిటీగా ఉంటారు థాంక్యూ సునియో హా హై 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 ఆ ఈ ఏంటి సునియో ఇలా వచ్చావు మరి తొందరపడకు చెప్తానుండు దీన్ని ఎక్కడో చూసినట్టుందా ఆ ఈ కామిక్ ని నేను పొద్దు నుంచి చదవాలనుకుంటున్నాను కోరా కేక్స్ కూడా తెచ్చాను రేపు జరగబోయే జైన్స్ మ్యాచ్ లో ఎలాగైనా జియాన్ లేకుండా చేయాలి ప్లీజ్ నువ్వు ప్రేమగా డోరా కేక్ ఇచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది బెట్ చేస్తున్నా కాదనకండి కానీ జియాన్ మాత్రం ఎందుకమ్మా అవును ఎందుకు జియాన్ వద్దంటున్నావు మీ టీమ్ లో అతనే ఏస్ పిచ్చర్ కదా కానీ ఈసారి నేనే పిచ్చర్ గా బ్యాటర్ గా ఉండాలనుకుంటున్నాను అందుకే అయితే నువ్వే రెండు పొజిషన్స్ లోనే ఉంటావా అసలు ఎందుకనలా టోమీ చాలా ప్రెటీగా ఉంటుంది తన మా రిలేటివ్ తన కోసమే అర్థమైపోయింది నువ్వు ఏ స్పిచర్ వని క్లీన్ అప్ హిట్టర్ వని తన దగ్గర బిల్డప్ ఇచ్చావు కదా ఏంటి అలా చెప్పావా అవును అబద్ధం చెప్పానని తెలిస్తే నన్ను అసహించుకుంటుంది ఒకవేళ దీన్ని జాన్ కి చెప్తే నన్ను తంతాడు చితగ్గొడతాడు ఇప్పుడు చెప్పావు చూడు ఇది కరెక్ట్ అందుకే కదా మిమ్మల్ని బెక్ చేస్తున్నాను హాయిగా కామిక్ బుక్ చదివావుగా నువ్వేమో తెచ్చిన డోరా కేక్స్ అన్ని మెక్కావు ప్లీజ్ హెల్ప్ మీ పోన్లే పాపం హెల్ప్ చేసేద్దామా డోరేమాన్ జియాన్ ఆట ఆడకుండా డైవర్ట్ అవ్వాలంటే ఒకే ఒక దారి ఉంది జియాన్ పాటలు వినేవాడు ఎవడైనా దొరకాలి ఐడియా వాడి కోసం మనం ఒక సంగీత కచేరీ అరేంజ్ చేద్దాం పాట వినే ధైర్యం నాకు లేదు నాకు మాత్రం ఉంది ఇప్పుడే నాకు ఒకటి గుర్తొచ్చింది ఎదురు డబ్బులు ఇచ్చినా కూడా ఎవడు వాడి పాట వినడు అవును దీంతో మనం ఒక డోమ్ ని క్రియేట్ చేద్దాం బయట నుంచి డోమ్ లోపల ఏం జరుగుతుందో ఎవ్వరు చూడలేరు ఆ తర్వాత ఎంత అయిపోతున్నా ఆ 3D ప్లానటోరియం ఏంటిది ఫేస్ ఆఫ్ సుమో రెస్లింగ్ ఇది అలాగే రియల్ గా ఉంది దానికి కారణం ఇది 3D ఇమేజెస్ ని సూపర్ గా ప్రొజెక్ట్ చేస్తుంది ఇది లాస్ట్ ఇయర్ జరిగిన ఒక సమ్మర్ టోర్నమెంట్ అంటే ఇది నేషనల్ స్పోర్ట్స్ అరేనానా ఈ డయల్ ని టర్న్ చేసావంటే వావ్ ఇది ఇదే మనం ఇప్పుడు ఈజిప్ట్ లో ఉన్నాం నేను ఒక కాన్సర్ట్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తాను ఇక జియాన్ అందులోంచి బయటికి రానే రాడు అవునా నువ్వు చెప్పేది బానే ఉంది కానీ ఇంత చిన్న సైజ్ లో ఉంటే కనిపెట్టడా దాని గురించి నువ్వే దిగులు పడుకో ఈ డోమ్ పెద్దదైతే ఇమేజెస్ కూడా పెద్దవవుతాయి దీన్ని తీసుకెళ్లి వేకెంట్ ల్యాండ్ లో పెడదాం బేస్బాల్ ఫీల్డ్ పక్కన ఉన్న రివర్స్ సైడ్ లో అయితే ఎలా ఉంటుంది ఆ ప్లేస్ స్పేషియస్ గానే ఉంటుంది జియాన్ పాట మనం వినాల్సి వస్తుంది అవునే కదా వాల్కెనో బద్దలైనా కూడా ఆ డోమ్ లోంచి సౌండ్ బయటికి రాదు ఇది నిజంగా గుడ్ న్యూస్ నువ్వు చాలా బ్రిలియంట్ రిమాన్ జియాన్ మ్యాచ్ కి రాడనుకుంటేనే నాకు సంతోషంగా ఉంది ఏంటి పాట కచేరీనా అవును అది నీ చిరకాల కోరిక కదా ఆ నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఇప్పుడు నేను గేమ్ ఆడుకోవాలి కుదరదు నీకోసం అక్కడ చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారమ్మా అవును నీ కాన్సర్ట్ కోసం ఫ్యాన్స్ అంతా వెయిటింగ్ కాదనకు కానీ నాకు బేస్బాల్ గేమ్ ఉంది అందుకే అయితే నీకు నీ ఫ్యాన్స్ అంటే ఇష్టం లేదా ఏంటి నీకు బేస్బాల్ మ్యాచ్ కావాలా సంగీత కచేరీ కావాలా అంతేనంటారా కచేరీ అంటే నాకు ఇష్టమే ఓకే అలా రా దారికే ఈ పాట వింటానికి అందరు క్యూరియస్ గా ఉన్నారు ఏ పదరా 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 త్వరగా ఇదిగో ఈ ఎనీవేర్ డోర్ లోంచి వెళ్తే నేరుగా స్టేజ్ కి వెళ్ళిపోతావు తప్పకుండా వావ్ వండర్ఫుల్ డోరేమాన్ వీళ్ళందరూ నా ఫ్యాన్స్ ఏనా అవును ఇందాక నుంచి నీ పాట వింటానికి ఆతృతగా ఉన్నారు ఓకే వాళ్ళ చెవుల్లో తుప్పు వదిలిపోయేలా పాటలు పాడతా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సుస్వాగతం 20th సెంచరీ సూపర్ స్టార్ కి ఘన స్వాగతం పలుకుతాం చూసారుగా మన జియాన్ గోడా టకేషి ఆదరగొట్టు జియాన్ ఓ థాంక్యూ డోరేమాన్ ఓకే మై డియర్ ఫ్యాన్స్ ఇక జియాన్ సంగతి నువ్వు మర్చిపోను బిత్త వెంటనే వెళ్ళి సునియోని ఆట స్టార్ట్ చేయమను ఓకే డోరేమాన్ అది నా డ్రెస్సింగ్ బాగాలేదే ఇంత మంది ఫ్యాన్స్ వచ్చారు మరి డ్రెస్సింగ్ బాగుండాలి కదా డోరేమాన్